అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక పట్నాపల్లి పంచాయతీ పరిధిలో గల పందిమేట గ్రామంలో జయరామ్ అనే గిరిజనుడు గత కొన్ని నెలలుగా పలు వ్యాధులకు గురై ఇంటి దగ్గరే ఉంటున్నారు. అలాగే ఇతని కుమార్తె సుమారు 14 సంవత్సరాలు ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి సికిల్ సిలేమియా అనే వ్యాధితో బాధపడుతుంది. గతంలో కూడా మన ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా కనీసం ఆ పిల్లకి పెన్షన్ కూడా రాలేదు అనే విషయము అధికారుల వరకు తెలియజేసినా మరి నేటికి కూడా పట్టించుకోవట్లేదు. నేడు గతంలో అంటే గత నెల అంటే ఈ వార్త చూసిన వెంటనే మన ఉక్కుంపేట మండలం కొద్దిలి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గారు వీళ్ళకి వచ్చి సహాయం చేశారు. ఆయన ఆనాడు ఏడు చెప్పారంటే, బాబు మేము 3 నెలల వరకు మీకు నేను సామాన్లు కానీ ఏమైనా సరే మీకు నేను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పాను అన్నారు. ఆయన అనుకున్నట్లే లాస్ట్ టైం ఆయన ఇచ్చారు, ఇప్పుడు కూడా ఆయనే ఇచ్చారు. మరి ఒకసారి వీళ్ళ పరిస్థితి గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు నాగేశ్వరరావు, పెదవేల ఆశ్రమ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను. అలాగే మా కోలీగ్ బాలకృష్ణ, మేము ట్రూత్ న్యూస్ ద్వారా ఏదైతే జరాజ్ ఫ్యామిలీకి ఈ సికిల్ సెల్ ఎనిమి అయితే బాధపడుతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం గవర్నమెంట్, అలాగే యూట్యూబ్లో కూడా రావటం వల్ల మా పాఠశాల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా మేము స్పందించి మరి రావడం జరిగింది. గత నెల కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు, ముఖ్యంగా అంటే ఈ ఫుడ్ పరంగా ఏదైతే పోషకాలు ఉన్నాయో అవి ఇవ్వాలని మేము ఆలోచించాం. గత నెలలో కూడా ఇచ్చాం, అదేవిధంగా అక్టోబర్ మాసంలో కూడా ఇవ్వాలని మరి నిర్ణయించాం. ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా ఇది కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఇదివరకు మరి అందులో భాగంగానే ఇవాళ కేరెడ్ కానీ ఏదైతే పోషకాలు న్యూట్రిషన్స్ ఫుడ్ ఉన్నాయో అది ఇవాళ జరాజ్ ఫ్యామిలీకి అందించడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఇది రెండు రోజులు రక్తం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనకు వైద్యపరంగా కూడా ఆడుకొని రక్తం ఎక్కించేటువంటి పరిస్థితి తప్ప ఆ బిడ్డలకి మరి సహాయం అయితే అందించలేదు. సో ఈ ఫుడ్ అనేది కొంతమేరకు ఉపయోగపడుతుంది. ఫుడ్తో పాటు ట్రీట్మెంట్ కూడా జరిగితే వాళ్ళు సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక మరి మా పాఠశాల తరఫున మేము డిసెంబర్ వరకు కూడా ఈ ఫుడ్ ప్రొవిజన్ అందించి ఎంతో కొంత ఆదుకోవాలని సంకల్పించాము. మరి ఈ రకంగా తోడ్పాటు అందించడానికి ముందుకు వచ్చాము. మరి ట్రూత్ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు, ఎందుకంటే ఇటువంటి విషయాలు బయట వెలుగు తీయడం ద్వారా మేము స్పందించి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కాల్ చేసామంటే అమ్మాయిది ఓ పాజిటివ్ గ్రూప్ అని అంటున్నారు. ఇప్పుడు పాడేరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట పేరెంట్స్ గారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళకు కూడా తత్వరమే రక్తం అందిస్తే కనుక బిడ్డ సర్వైవ్ అవుతుంది, లేదంటే కాళ్ళు చేతులు అన్నీ కూడా విషయంతో ఉందని ఇప్పుడే విషయం తెలిసింది. సో మాకేంటంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని బ్లడ్ బ్లాంక్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలియజేస్తాము. ఈలోగా ఆ బ్లడ్ కనుక వాళ్ళకి అమ్మాయికి ఎక్కించగలిగితే ఓకే, లేదంటే కనుక కేజీసీకైనా రిఫర్ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తప్ప మరి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమాచారం కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని వాళ్ళు కూడా తగు సలహాలు ఇవ్వడానికి మా వంతు సహాయం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేటు ఆర్థిక సహాయం కారణం ఏంటంటే ఇక్కడ మన నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు ఆ పిల్లకు కూడా సికిల్ సెల్ వ్యాధి అంటే ఇప్పుడు కూడా బ్లడ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంది, కాలుష్యం రావట్లేదు. తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తాం, బ్లడ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాను అంటున్నారు. అలాగే నిజంగా అనకూడదు కానీ ఈరోజు ఒక అధికారి కానీ ఒక పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది చాలా అద్భుతం, ఎందుకంటే అంటే చాలామందికి తెలిసినా సరే పట్టించుకోవట్లేదు. కానీ ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పిల్లలకి సపోర్ట్ ఉండడం అనేది నిజంగా చాలా ధన్యవాదాలనే చెప్పాలి అందరూ. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లకి పెన్షన్ ఆపేశారు కదా, కనీసం ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడైనా సరే కనీసం అధికారులు ఓన్లీ పెన్షన్ అమ్మాయికి ఎదోలా చేసేద్దామని కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పటికైనా అధికారులు వీళ్ళ సమస్యలపై దృష్టి సారించి వీళ్ళకి న్యాయం చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సింది.